కల్వకుంట్ల తారక రామారావు అని నేను. శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ్యుడనైన కల్వకుంట్ల తారక రామారావు అని నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. శ్రీ కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు, శ్రీ కౌశిక్ రెడ్డి పాడి గారు. కానీ మాట్లాడేటప్పుడు సత్యదూరమైన విషయాలు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇవాళ వారు వర్షాలు పడ్డాయి, నిజమే, నిజానికి సంతోషపడాలి. ఎందుకంటే మాన్సూన్ ఈసారి లేటుగా వచ్చింది, 1 మంత్ లేటుగా వచ్చింది. తర్వాత ఇప్పుడు వర్షాలు కుంభవృష్టిగా ఒకటేసారి జూలై 18 నుంచి 28 వరకు విస్తృతంగా పడ్డాయి. మా భూపాలపల్లిలో, అదేవిధంగా పూర్వ వరంగల్ జిల్లాలోని ములుగులో చాలా పెద్ద ఎత్తున వర్షాలు పడ్డాయి. గౌరవనీయులైన మంత్రివర్యులు, శాసనసభ్యులు ఎక్కడ వాళ్ళక్కడ వాళ్ళ శాయశక్తిలో ప్రయత్నం చేస్తున్నారు, అధికారులు కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లాంటప్పుడు ఏం చెప్పాలి అధ్యక్ష, గౌరవ శాసనసభ్యుడు ఇక్కడ నించున్నప్పుడు? వారు స్వీపింగ్ రిమార్క్స్, 15 లక్షల ఎకరాల్లో నష్టం జరిగితే ఒక్కొక్క ఎకరానికి ఇంత ఇస్తే 1500 కోట్లు, అంటే ఆయన పాటికి ఆయనే లెక్క చెప్పుకొని ఎంత నష్టమైందో ఆయనే అంచనా వేసుకొని ఆయనే దాని మీకు ఎంత ఖర్చు అవుతుందో చెప్పుకొని మొత్తం 1500 కోట్లు కాబట్టి ప్రభుత్వం 500 కోట్లే ఇచ్చింది, మిగతా ఇయ్యలేదు అని బద్నాం చేసేటట్టు మాట్లాడుతున్నాను. అసలు నేను శ్రీధర్బాబు గారిని అడుగుతున్నా, మీ కాంగ్రెస్ పార్టీ ఏమైనా ఫీల్డ్ మీదకి పోయి మొత్తం 15 లక్షల ఎకరాలు నష్టమైందని అంచనా వేసిందా? ఈ గాలి మాటలు ఏందండి? ఇటుపడితే స్వీపింగ్ రిమార్క్స్ ఏంది అధ్యక్ష? మాకు ఎక్స్టెన్షన్ యాక్టివిటీ ఉంటుంది, అగ్రికల్చర్కి ఉంటుంది, రెవెన్యూకి ఉంటుంది. క్షేత్రస్థాయిలో ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లోనే ఆదేశం ఇచ్చినారు, పంట ఎక్కడెక్కడ నష్టపోయిందో మొత్తం లెక్క తీయండి. అధ్యక్ష, ఇక్కడ పంటల్లో కూడా మీరు తమరు వ్యవసాయ మంత్రిగా పనిచేసారు. ఇప్పుడు వరి పొలం ఉంది అధ్యక్ష, వరి పొలంలో 2 రోజులు నీళ్లు ఉన్నా ఇబ్బంది కాదు, పంట మొత్తం పోదు. తాత్కాలికంగా నీళ్ళు వచ్చి కొంత ఇబ్బంది అయినా నష్టం జరగదు. సోయానో కాటనో అయితే నష్టం జరుగుతుంది. ఇది ఏది అసెస్మెంట్ లేకుండా స్వీపింగ్ రిమార్క్స్ చేస్తూ ప్రభుత్వాన్ని బద్నాం చేయడం ఏకైక లక్ష్యం. అధ్యక్ష, వీళ్ళకి ఏమైందంటే అధ్యక్ష, నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి గారు రుణమాఫీ అనౌన్స్ చేయగానే వాళ్ళ ఫ్యూజులు ఎగిరిపోయినాయి, కాంగ్రెస్ పార్టీ ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ఇక దాంతో ఏదో ఒకటి బద్నాం చేయాలి, ఏదో ఒకటి పట్టగాల్సి మీదేయాలనే ఒక అనవసరపు ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు. నేను శ్రీధర్బాబు గారిని అడుగుతున్న సూటిగా, అయ్యా మీరు నిజంగా 15 లక్షల ఎకరాలు అంటున్నారు, ఏ జిల్లాలో ఎంతనో మీకు లెక్క ఉందా? ఉంటే దయచేసి మా మినిస్టర్ గారు సమాధానం చెప్తారు. మీరు పూర్తి స్థాయి హేతుబద్ధంగా ఆధార సహితంగా చెప్పండి. స్వీపింగ్ రిమార్క్స్ వద్దు, జనరలైజేషన్ వద్దు. రైతులు మొత్తం చూస్తున్నారు, ఎవరు రైతు ఫ్రెండ్లీ ప్రభుత్వం, ఎవరు రైతులను రాబందుల మాదిరిగా కాల్చుకొని తిన్నారు. ఏ పార్టీ ఈరోజు 3 గంటల కరెంట్ ఇస్తా అంటుంది, ఏ పార్టీ 24 గంటల కరెంట్ ఇస్తుంది దేశం మొత్తానికి తెలుసు. అమెరికా ఓంగనే ఇవాళ కొత్త కొత్త ఆలోచనలు వస్తున్నాయి అధ్యక్ష, అమెరికా ఓంగనే మనసులోని మాటలు తన్నుకొని వస్తున్నాయి. తెలంగాణలో సన్నకారు రైతులు ఉంటారు, 90% మంది చిన్న సన్నకారు రైతులు, గీళ్లకు 3 గంటలు చాలు, 3 గంటల కంటే ఎందుకు ఎక్కువ అని వాళ్ళ అధ్యక్షుడు మాట్లాడతారు. అధ్యక్ష, వీళ్ళు వచ్చి మాకు రైతుల గురించి వీళ్ళు శుద్ధులు చెప్పాలి, మేము వినాలనా? అధ్యక్ష, 2 సార్లు రుణమాఫీ చేసిన ముఖ్యమంత్రి రైతు బంధు ప్రవేశపెట్టి 73,000 కోట్లు ఇవాళ రైతుల ఖాతాల్లో వేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, రైతు బీమా ప్రపంచంలో ఎక్కడ ఉందా అధ్యక్ష? 50 ఏళ్లలో వీళ్ళు ఎన్నడన్నా ఒక్కరోజు 6 గంటల కంటే ఎక్కువ కరెంట్ ఇచ్చినారు వీళ్ళు. ఇలా వీళ్ళు వచ్చి ఇక్కడ నిలబడి మాకు రైతులకు వీళ్ళు వకాలు తప్పించుకొని మాట్లాడితే మేము వినాలా సార్? డోంట్ పాస్ స్వీపింగ్ జనరలైజేషన్ శ్రీధర్ బాబు గారు. శాస్త్రీయంగా లెక్కుంటే లెక్కు ఉందని చెప్పండి, లేకపోతే లేదని ఒప్పుకోండి తప్ప ఇది మంచిది కాదు అధ్యక్ష. ఈ రకమైన దుష్ప్రచారం మంచిది కాదు. ఐ రిక్వెస్ట్ ద ఆనరబుల్ మెంబర్ మాట్లాడేటప్పుడు శ్రీధర్ బాబు గారు మీకంటే గట్టిగా, మీకంటే ఎక్కువగా, మీకంటే పూర్తి స్థాయి ఆధారాలతో మాట్లాడే సత్తా ప్రభుత్వానికి ఉంది. డోంట్ మేక్ స్వీపింగ్ జనరలైజేషన్స్, అనవసర ప్రయత్నం చేయకండి. దగ్గర 2 IT కంపెనీలు ఉన్నాయి బెల్లంపల్లిలో, నువ్వు విజిట్ చేయాలి అన్నాడు. నేను నమ్మలే అధ్యక్ష, ఏదో మా చిన్న నన్ను ఊరికేనన్నా గోల్ దిప్తున్నాడు అనుకొని సరే వస్తా కానీ నిజమా అన్న. మీరు నమ్మరు అధ్యక్ష, నేను చెప్తే ఇప్పుడు ఒక్క ఇంజనీరింగ్ కాలేజీ లేదు బెల్లంపల్లిలో, సింగరేణి బెల్ట్ హైదరాబాద్కి వెళ్ళి 200 పైచిల్ కిలోమీటర్ 250 కిలోమీటర్లు ఉంటుంది దగ్గర దగ్గర. అట్లాంటి బెల్లంపల్లిలో 2 IT కంపెనీల్లో ఈరోజు, ఒక కంపెనీ పేరు సనాతన అనలిటిక్స్, ఇంకో కంపెనీ పేరు వాల్యూ పిచ్ లోకల్ పిల్లలు, ఒక ఆయన వెంకటరమణ అని, ఇంకొక 4 బ్రదర్స్ అధ్యక్ష, సాయినాథ రాజు, శ్రీరంగరాజు, ఇంకో 2 రాజు బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళ 4. 300 మంది పిల్లలకు అక్కడ కొలువులు కల్పిస్తా ఉన్నారు అధ్యక్ష, నేను నమ్మలేదు పోయి చూస్తే. అట్లా ఈరోజు మా రాజేంద్రన్న కూడా ఒప్పుకోవాలి, హుజూరాబాద్కు ఆయన మంత్రిగా ఉన్నప్పుడే మేమిద్దరం పోయినాం, అక్కడ కూడా ఒక ఐటీ కంపెనీ ప్రారంభించి వచ్చినాం. ఆనాడు ఆయన మంత్రిగా ఇక్కడ ఉండే అధ్యక్ష. ఇలా మరి అది ఉందో కంపెనీ బంద్ అయిందో మరి తెలియదు, బంద్ చేసిండ్రు అది.
మీరు బీజేపీలో కూడా బంద్ అయినట్టుంది. అయితే అధ్యక్ష అదొకటే కాదు, కోరుట్లలో కూడా అధ్యక్ష మా విద్యాసాగర్ వారు ఇక్కడే ఉన్నారు, కోరుట్లలో కూడా బ్రహ్మాండంగా అక్కడ కూడా ఒక కంపెనీ వచ్చింది అధ్యక్ష. ఇట్లా ద్వితీయ శ్రేణి పట్టణాల్లో కూడా మా మిత్రులు పరకాల్లో కూడా వచ్చింది అధ్యక్ష. మా మిత్రులు కొంతమంది తాపత్రయపడతా ఉన్నారు మా దగ్గర కూడా రావాలని. ఇవాళ సిద్దిపేటలో, నిజామాబాద్లో, మహబూబ్ నగర్లో, ఖమ్మంలో, అదే మాదిరిగా మన కరీంనగర్లో చాలా పెద్ద ఎత్తున ఐటీ హబ్స్ కట్టినాం అధ్యక్ష. కానీ మాట్లాడేటప్పుడు సత్యదూరమైన విషయాలు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇవాళ వారు వర్షాలు పడ్డాయి నిజమే, నిజానికి సంతోషపడాలి, ఎందుకంటే మాన్సూన్ ఈసారి లేట్గా వచ్చింది, 1 మంత్ లేటుగా వచ్చింది. తర్వాత ఇప్పుడు వర్షాలు కుంభవృష్టిగా ఒకటేసారి జూలై 18 నుంచి 28 వరకు విస్తృతంగా పడ్డాయి. మా భూపాలపల్లిలో, అదేవిధంగా పూర్వ వరంగల్ జిల్లాలోని ములుగులో చాలా పెద్ద ఎత్తున వర్షాలు పడ్డాయి. గౌరవనీయులైన మంత్రివర్యులు, శాసనసభ్యులు ఎక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళ శాయశక్తిలో ప్రయత్నం చేస్తున్నారు, అధికారులు కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లాంటప్పుడు ఏం చెప్పాలి అధ్యక్ష? గౌరవ శాసనసభ్యుడు ఇక్కడ నించున్నప్పుడు ఇప్పుడు వారు స్వీపింగ్ రిమార్క్స్, 15 లక్షల ఎకరాల్లో నష్టం జరిగితే ఒక్కొక్క ఎకరానికి ఇంత ఇస్తే 1500 కోట్లు, అంటే ఆయన పాటికి ఆయనే లెక్క చెప్పుకొని ఎంత నష్టమైందో ఆయనే అంచనా వేసుకొని ఆయనే దాని మీకెళ్ళి ఎంత ఖర్చు అవుతుందో చెప్పుకొని మొత్తం 1500 కోట్లు కాబట్టి ప్రభుత్వం 500 కోట్లే ఇచ్చింది మిగతా ఇయ్యలేదు అని బద్నాం చేసేటట్టు మాట్లాడుతున్నాను. అసలు నేను శ్రీధర్ బాబు గారిని అడుగుతున్నా, మీ కాంగ్రెస్ పార్టీ ఏమైనా ఫీల్డ్ మీదకి పోయి మొత్తం 15 లక్షల ఎకరాలు నష్టమైందని అంచనా వేసిందా? ఈ గాలి మాటలు ఏందండి? ఇటుపడతాడు స్వీపింగ్ రిమార్క్స్ ఏంది అధ్యక్ష? మాకు ఎక్స్టెన్షన్ యాక్టివిటీ ఉంటుంది, అగ్రికల్చర్కి ఉంటుంది, రెవెన్యూకి ఉంటుంది. క్షేత్రస్థాయిలో ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లోనే ఆదేశం ఇచ్చినారు, పంట ఎక్కడెక్కడ నష్టపోయిందో మొత్తం లెక్క తీయండి. అధ్యక్ష ఇక్కడ పంటల్లో కూడా మీరు తమరు వ్యవసాయ మంత్రిగా పనిచేసారు. ఇప్పుడు వరి పొలం ఉంది అధ్యక్ష, వరి పొలంలో 2 రోజులు నీళ్లు ఉన్నా ఇబ్బంది కాదు, పంట మొత్తం పోదు. తాత్కాలికంగా నీళ్ళు వచ్చి కొంత ఇబ్బంది అయినా నష్టం జరగదు. సోయానో కాటనో అయితే నష్టం జరుగుతుంది. ఇది ఏది అసెస్మెంట్ లేకుండా స్వీపింగ్ రిమార్క్స్ చేస్తూ ప్రభుత్వాన్ని బద్నాం చేయడం ఏకైక లక్ష్యం అధ్యక్ష. వీళ్ళకి ఏమైందంటే అధ్యక్ష, నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి గారు రుణమాఫీ అనౌన్స్ చేయగానే వాళ్ళ ఫ్యూజులు ఎగిరిపోయినాయి, కాంగ్రెస్ పార్టీ ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ఇక దాంతో ఏదో ఒకటి బద్నాం చేయాలి, ఏదో ఒకటి పట్టగాల్చి మీదేయాలనే ఒక అనవసరపు ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు. నేను శ్రీధర్ బాబు గారిని అడుగుతున్న సూటిగా, అయ్యా మీరు నిజంగా 15 లక్షల ఎకరాలు అంటున్నారు, ఏ జిల్లాలో ఎంతనో మీకు లెక్క ఉందా? ఉంటే దయచేసి మా మినిస్టర్ గారు సమాధానం చెప్తారు. మీరు పూర్తి స్థాయి హేతుబద్ధంగా ఆధార సహితంగా చెప్పండి. స్వీపింగ్ రిమార్క్స్ వద్దు, జనరలైజేషన్ వద్దు. రైతులు మొత్తం చూస్తున్నారు, ఎవరు రైతు ఫ్రెండ్లీ ప్రభుత్వం, ఎవరు రైతులను రాబందుల మాదిరిగా కాల్చుకొని తిన్నారు. ఏ పార్టీ ఈరోజు 3 గంటల కరెంట్ ఇస్తా అంటుంది, ఏ పార్టీ 24 గంటల కరెంట్ ఇస్తుంది దేశం మొత్తానికి తెలుసు. అమెరికా ఓంగనే ఇవాళ కొత్త కొత్త ఆలోచనలు వస్తున్నాయి అధ్యక్ష, అమెరికా ఓంగనే మనసులోని మాటలు తన్నుకొని వస్తున్నాయి. తెలంగాణలో సన్నకారు రైతులు ఉంటారు, 90% మంది చిన్న సన్నకారు రైతులు, గీళ్ళకు 3 గంటలు చాలు, 3 గంటల కంటే ఎందుకు ఎక్కువ అని వాళ్ళ అధ్యక్షుడు మాట్లాడతారు అధ్యక్ష. వీళ్ళు వచ్చి మాకు రైతుల గురించి వీళ్ళు శుద్ధులు చెప్పాలి, మేము వినాలి నా అధ్యక్ష. 2 సార్లు రుణమాఫీ చేసిన ముఖ్యమంత్రి రైతు బంధు ప్రవేశపెట్టి 73,000 కోట్లు ఇవాళ రైతుల ఖాతాల్లో వేసిన ముఖ్యమంత్రి కేసీఆర్. రైతు బీమా ప్రపంచంలో ఎక్కడ ఉందా అధ్యక్ష? 50 ఏళ్ళలో వీళ్ళు ఎన్నడన్నా ఒక్కరోజు 6 గంటల కంటే ఎక్కువ కరెంట్ ఇచ్చినారు వీళ్ళు. ఇలా వీళ్ళు వచ్చి ఇక్కడ నిలబడి మాకు రైతులకు వీళ్ళు వకాలు తప్పించుకొని మాట్లాడితే మేము వినాలా సార్? డోంట్ పాస్ స్వీపింగ్ జనరలైజేషన్ శ్రీధర్ బాబు గారు. శాస్త్రీయంగా లెక్కుంటే లెక్కుందని చెప్పండి, లేకపోతే లేదని ఒప్పుకోండి తప్ప ఇది మంచిది కాదు అధ్యక్ష.